హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిత్రివేణి కొంతల ఈరోజు ఎగ్ సేమియాన్ని ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకొస్తే చూసేద్దాం ఈ ఎగ్ సేమియా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరిగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ ఎగ్ సేమియాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం అన్నీ కొంచెం కొంచెంగా అయితే మనం తీసుకోవాలి ఆనియన్స్ కొంచెం అలానే క్యాప్సికమ్ క్యాబేజ్ కొంచెం కొత్తిమీర రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని అలానే క్యారెట్ ఎల్లుల్లిపాయలు ఒక మూడు ఎల్లుల్లిపాయలు రెబ్బల్ని కట్ చేసి తీసుకుంటే బాగుంటుంది అలానే వన్ కప్ వరకు మనం ఎప్పుడు యూస్ చేసే సేమియాని అయితే మనం తీసుకోవాలి అందులోని త్రీ ఎగ్స్ని అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం అయితే చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆఫ్ సేమియాని మనం వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనమైతే వేపుకోవాలి ఇలా వేపుకోవటం వల్ల సేమి అనేది మనకి పచ్చిగా కాకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు అయితే చూడవచ్చు సేమి అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మనం సేమి అయితే తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని అయితే మనం వేసుకోవాలి ఎక్స్ట్రా తీసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు మనకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇలా మూడు కప్పుల వరకు నీళ్ళని అయితే వేసుకొని ఈ సేమియాని మనం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి మరి ఫుల్గా ఉడికిపోతే మనకి సేమి అనేది ముద్దయిపోయినట్టు బాగా మనకి మనకైతే బాగుండదు అలా కాకుండా మనం ఒక ఎయిటీ పర్సెంట్ దీన్ని ఉడకనిస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోని ఒక అర టీ స్పూన్ అయితే సాల్ట్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇలా సేమియాకి ఉప్పు పట్టించడం వల్ల సేమియా అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మనం ఉడకనివ్వాలి చూసారు కదా సేమి అయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోని వన్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఆయిల్ వేయటం వల్ల సేమి అనేది మనకి స్టికీ స్టికీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం స్టే స్ట్రెయిన్ చేసుకొని అయితే మనం తీసుకోవాలి ఇందులోని కొంచెం చల్లటి నీటిని కూడా వేసుకోవటం వల్ల మనకి సేమి అనేది చాలా పొడి పొడిగా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మూడు గుడ్లు కొట్టి వేసుకోవాలి వన్ కప్ సేమియాకి త్రీ ఎగ్స్ అయితే మనకి సరిపోతుంది కావాలంటే ఎక్స్ట్రా కూడా మనం తీసుకోవచ్చు కొంచెం ఎగ్ అనేది ఎక్కువగా ఉండాలనుకుంటే మీరు ఎక్స్ట్రా ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు పసుపు చిటికడంతా పెప్పర్ పౌడర్ చిటికడంత సాల్ట్ను కూడా వేసుకొని ఇప్పుడంతా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ అంతా కూడా మనకి కొంచెం ఉడికే విధంగా ఇలా బాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కదా ఎగ్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవాలి ఇలా అంతా కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు ముందైతే వెజిటేబుల్స్ అయితే మీకు చూపించాను కదా అలా కొంచెం కొంచెంగా మనం వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ అయితే కాదు కొంచెం కొంచెంగా మీకు వీడియోలో అయితే క్వాంటిటీ అయితే మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనం తీసుకోవటం వల్ల అన్నీ కొద్ది కొద్దిగా మనకి వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా క్యాబేజ్ తురుము కూడా మనం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లోని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పచ్చివాసనది పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత చూసారు కదా ఆయిల్లోని కొంచెం బాగా వేగింది ఇప్పుడు దీన్ని కూడా బాగా ఒకసారి వేపుకొని ఇప్పుడు ఇందులోని మనం ముందుగా స్టెయిన్ చేసి తీసుకున్న సేమియాని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి గరిటతోని మరి ఎక్కువగా కాకుండా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎగ్ కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు కారం మనకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఇందులోని పెప్పర్ పౌడర్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోని ఇలా చిన్నగా తరిగి తీసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు బయట జంక్ ఫుడ్ తినకుండా మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల టేస్ట్ అని అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చిన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని సర్వ్ చేసుకుంటూ మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా ఎగ్స్ ఏమీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా మనకి ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు తిన్నాక మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉండి ఎగ్ సేమియా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్